హలో గాయస్, వెల్కమ్ టు మింట్లీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ సుష్మా. టాలీవుడ్లో స్టార్ హీరోస్ ఇయర్లో ఒక్క మూవీ రిలీజ్ చేయడానికి అదో పెద్ద ఫీట్ అని ఫీల్ అవుతుంటారు. అండ్ ఈ మధ్య కొంతమంది హీరోస్ అయితే ఈ సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కూడా చాలా కష్టపడిపోతున్నారు. మేబీ పెరిగిన స్టాండర్డ్స్ కావచ్చు, పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ఈ మధ్య స్టార్ హీరోస్ మాత్రం ఇయర్లో ఒక్క మూవీ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకప్పుడు లైక్ 1960s, 70s, 80s, 90s ఆ టైంలో చూసుకుంటే స్టార్ హీరోస్ లైక్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళు దగ్గర దగ్గర ఒక 200 to 300 ఫిల్మ్స్ చేస్తుంటారు. ఆ నెక్స్ట్ జనరేషన్కి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళంతా ఇయర్కి కనీసం 3 to 4 మూవీస్ తీసేవాళ్ళు. చిరంజీవి 150 ఫిల్మ్స్ కంప్లీట్ చేసుకుంటే బాలయ్య మాత్రం 100 ఫిల్మ్స్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ అందరు హీరోస్తో కంపేర్ చేసుకుంటే బాలయ్యకి మాత్రం ఒక స్పెషల్ రికార్డ్ ఉంది. లైక్ ఇప్పుడు కాదు, 25 ఇయర్స్ బ్యాక్ ఆయన ఈ రికార్డ్ క్రియేట్ చేసిండు అనమాట. బాలకృష్ణ నటించిన నిప్పు, రవ్వ, బంగారు, బుల్లోడు 25 ఇయర్స్ బ్యాక్ అంటే 1993 సెప్టెంబర్ 3rd రిలీజ్ అయినాయి. ఒక స్టార్ హీరోవి రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు అనమాట ఆ టైంలో. అప్పట్లోనే భారీ బడ్జెట్తో వచ్చిన మూవీ నిప్పు రవ్వ. అండ్ ఇందులో ఫీమేల్ లీడ్గా విజయశాంతి ఉండింది. అండ్ ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కూడా అంత హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. అండ్ వైల్ కమింగ్ టు బంగారు బుల్లోడు, ఈ మూవీలో రవీనా టాండన్ అండ్ రమ్యకృష్ణ ఫీమేల్ లీడ్స్ ఉండే. అండ్ ఈ మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 డేస్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది. అండ్ అప్పట్లో హీరోస్ ఎవరికి లేని రికార్డ్, అండ్ ఇప్పటికీ ఎవరికి లేని రికార్డ్, దీనికంటే ముందు కూడా ఎక్కడా లేని రికార్డ్ అనమాట. ఒకటే రోజు ఒక స్టార్ హీరోవి రెండు ఫిల్మ్స్ థియేటర్స్లో రావడం అండ్ రెండు మంచిగా ఆడడం, అందులో ఒక మూవీ యావరేజ్ అనిపించుకున్నా ఇంకో మూవీ సూపర్ డూపర్ హిట్ అనమాట. సో దాట్ ఈస్ బాలయ్య. అండ్ ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ ఈ రికార్డ్, అసలు ఇంత రేర్ రికార్డ్ ఆయనకే ఉంది అని చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు. సో దిస్ ఇస్ అబౌట్ బాలయ్య. సో దాట్స్ ఇట్ గైస్, డూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ అబౌట్ బాలకృష్ణ రిలీజింగ్ 2 ఫిల్మ్స్ ఆన్ ద సేమ్ డే. అండ్ ఒకవేళ మీకు ఇంకెవరైనా హీరోస్ ఇలా రిలీజ్ చేస్తే బాగుండు అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక థమ్స్ అప్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.